అరులకు విమోచ నమో గల్గే పాపంబుల్ పరిహార మాయే కృపా సాధారమోలు దొరికే మోక్షం సంభు స్థిర మాయే మేమోని పర సార్ ఇక్కడికి వచ్చేసరికి మనకి మెయిన్గా బైబిల్కి గ్రౌండ్ కాలేజ్ పక్కన రెండు కౌంటర్లు ఏర్పాటు చేసామండి. ఇక్కడ రెండు షిఫ్ట్లు జరుగుతున్నాయి. 24 గంటల పాటు ప్రయాణికులకు టికెట్లు అందిస్తున్నాము. అలాగే నాగార్జున నగర్ హాల్ట్ స్టేషన్ అని చెప్పి ఒక ఏర్పాటు చేసామండి. నంబూరికి మంగళగిరికి మధ్యలో ప్రయాణికులకు అత్యంత సౌకర్యంగా 5 కిలోమీటర్ దూరంలోనే ఇచ్చామండి. అక్కడ కూడా రెండు కౌంటర్లు అండి, 24 గంటల పాటు రన్ అవుతూనే ఉన్నాయి. తరువాత ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే రైల్వే తాలూకాది ఒక హాస్పిటల్ కూడా ఒకటి రన్ అవుతుందండి. అక్కడ ప్యాసింజర్స్కి అందరికీ కూడా అత్యధిక మెడికల్ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేశాము. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి గుంటూరు నుంచి కాకినాడ వెళ్ళే ప్యాసింజర్ ఉంటుందండి, అదే మనకి బాగా పెద్దది. తర్వాత సాయంత్రం గుంటూరు నుంచి నర్సాపురం వెళ్ళే బండి ఉంటుందండి 4:30కి. ఈ రెండు బండ్లు మనకి సేఫ్ అవుతాయి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుంటూరు ఆర్టీసీ డివిజన్ వారు ఈ బైబిల్ మిషన్ మహోత్సవాల కోసం ఫస్ట్ 2 డేస్ 100 బస్సులు ఏర్పాటు చేశాం. గుంటూరు విజయవాడ మధ్య తిరుగుతున్న ప్రతి బస్సు లోపలికి వచ్చి బైబిల్ మిషన్ లోపలికి వచ్చి పోయేట్టుగా, విజయవాడకు వెళ్ళేట్టుగాను, అదేవిధంగా విజయవాడ నుంచి గుంటూరు వచ్చేటప్పుడు కూడా బైబిల్ మిషన్ టీచర్స్కి ఏర్పాటు చేశాం. ఇవి కాకుండా 100 బస్సులు మీరు ఒకసారి చూడండి, ఎన్ని బస్సులు ఉన్నాయో కూడా చూడండి. ప్రతి బస్సు లోపలికి వచ్చి టీచర్స్ వెళ్తుంది. ఆఖరి రోజు ఈరోజు 3వ రోజు, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. డీటెయిల్స్ కూడా చూస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారనేది డైరెక్ట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసి తీసుకుంటే టికెట్లు బస్సులు ఇచ్చేస్తున్నాం. వాళ్ళు ఎన్ని గంటలకు వెళ్తారు, బ్యాచ్లుగా వస్తున్నారు ఆల్రెడీ, కాకినాడకు, రాజమండ్రికి కానివ్వండి, తర్వాత శ్రీశైలం కానివ్వండి, హైదరాబాద్కి కానివ్వండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్న బస్సులు పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ దాదాపు సిబ్బందిని కూడా 200 మంది సిబ్బందిని ఏర్పాటు చేసాం. టోటల్గా బైబిల్ మహోత్సవాలు, ఎందుకంటే ఇవి చాలా పవిత్రమైన మహోత్సవాలు, వీటికి డెఫినెట్గా ఆర్టీసీ తరఫున మనం చేయాల్సింది చేయాల్సిన అవసరం ఉంది. టోటల్గా ఒక 6 క్యాంపులు ఏర్పాటు చేసాం.
ఎన్టీఆర్ బస్ స్టేషన్లో క్యాంప్ ఉంది, గుంటూరు రైల్వే స్టేషన్లో క్యాంప్ ఏర్పాటు చేసాం, బైబుల్ మిషన్లో క్యాంప్ ఏర్పాటు చేసాం, ఇది కాకుండా పెద్దకాకాని తోట దగ్గర ఒక క్యాంప్ ఏర్పాటు చేసాం, నాలుగో క్యాంపు పిఎన్బిస్ విజయవాడలో ఒక క్యాంప్ ఏర్పాటు చేసాం, అదేవిధంగా మన విజయవాడ రైల్వే స్టేషన్లో క్యాంప్ ఏర్పాటు చేసాం. సో పిఎన్బిఎస్లో కానివ్వండి, విజయవాడ బస్ స్టేషన్, తర్వాత మన విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చే వాళ్ళు కూడా మార్నింగ్ ట్రైన్స్ దిగిన వాళ్ళ టైమ్స్ కోసం రౌండ్ ది క్లాక్ ఏర్పాటు చేసాం, అక్కడి నుంచి తీసుకొచ్చి ఏర్పాటు చేసాం. ఈరోజు వెళ్తున్నారు కాబట్టి ఈరోజు గుంటూరుకి వెళ్ళే వాళ్ళు గుంటూరుకి ఏర్పాటు చేస్తాం. పెద్దకాకాని తోటకు షటిల్స్ తిరుగుతున్నాయి, బైబుల్ మిషన్, పెద్దకాకాని తోట, పెద్దకాకాని తోట బైబుల్ మిషన్ షటిల్స్ ఏర్పాటు చేస్తాం. ఇంతేకాకుండా ఇక్కడి నుంచి విజయవాడ పోయే వాళ్ళు కానీ వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళాలని ఆ ప్రాంతానికి బస్సులు ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. నా పేరు పాండురంగ విఠలేశ్వర్, ఓఎస్డి క్రైమ్స్ నెల్లూరు. ఈ బైబిల్ మిషన్ సువార్త సభలకి బందోబస్తు డ్యూటీ నిమిత్తం రావడం జరిగింది. మరి ఇక్కడ మంగళగిరిలో ప్రతి సంవత్సరం కూడా ఒక గొప్ప బైబిల్ మిషన్ జరుగుతుంది. ఈ బైబిల్ మిషన్లో అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి, భారతదేశం నుంచి రావడం చాలా హర్షించదగ్గ గొప్పగా ఉంది. మరి నేను కూడా మొట్టమొదటిసారి ఈ బందోబస్తుకు రావడం జరిగింది. ఇంతకుముందు నేను తెనాల డిఎస్పీగా కూడా చేయడం జరిగింది, అయితే ఎప్పుడూ బందోబస్తుకు రాలేదు. ఈసారి రావడము, ఇంతమంది జనాల్ని దాదాపు గత 3 రోజులుగా సుమారుగా 100,000 భక్తులు వస్తున్నారు. భక్తులందరికీ కూడా ఈ కమిటీ వారు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీస్ పరంగా కూడా మంగళగిరి డిఎస్పీ గారు, జిల్లా అర్బన్ ఎస్పీ గారు వీరి ఆధ్వర్యంలో బందోబస్తు చేయడం జరిగింది. సుమారుగా 250 మంది పోలీసులు డిఎస్పీ స్థాయి నుంచి హోంగార్డ్ స్థాయి వరకు కూడా ఇక్కడ బందోబస్తు చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కగా ప్రజలకి ట్రాఫిక్ డ్యూటీ కానీ, ఎక్కడ పిల్లలు తప్పిపోయినా వెంటనే వాళ్ళ క్షేమ సమాచారాలతో కనుక్కుని వాళ్ళకి అందజేయడం కానీ, అదేవిధంగా దొంగతనాలు అరికట్టడం కానీ పోలీస్ వంతు కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఏ ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదు. మరి ఇదంతా కూడా భగవంతుడి కృపగా నేను ప్రార్థిస్తున్నాను, భావిస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చిన విచ్చేసిన యావత్మంది భక్తులకి, కమిటీ వారికి, అట్లాగే మా పోలీస్ సిబ్బందికి కూడా అందరికీ ఇంకా మంచి జరగాలని, ఇంకా అందరూ శాంతి సామరస్య మతాలతో అందరూ సంతోషంగా జీవించాలని, మరి మీ మీడియా ద్వారా నేను అందరినీ ఆ భగవంతుడిని, ఆ ప్రభువుని నేను కూడా కోరి ప్రార్థిస్తున్నాను.
నా పేరు చౌడేపల్లి పెద్దిరెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి, గుంటూరు. ఈ యొక్క బైబిల్ మిషన్ మహోత్సవాల సందర్భంగా ఈ యొక్క మహోత్సవం దగ్గర 3 వాహనములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 వాహనాల ఒక 3 వైపులా పెట్టడం జరిగింది. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఇమీడియట్గా రెస్పాండ్ కావడం కోసం, ఆ ప్రమాదం చిన్న స్థాయిలోనే అదుపు చేయడం కోసం ఈ 3 వాహనాలను పెట్టడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఈ వాలంటీర్స్ ఒక 50 మందిని తీసుకొని ప్రతి 100 స్క్వేర్ మీటర్లకు ఇంచుమించుగా ఒక వాలంటీర్ను పెట్టడం జరిగింది. ప్రతి వాలంటీరు ఒక ఎక్స్టింగ్విషర్తో అక్కడ నిలబడి ఆ చుట్టుపక్కల ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇమీడియట్గా ఆపరేట్ చేసేటటువంటి విధంగా వాళ్లకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాం. సో ఎక్కడ ఏ ప్రమాదము అన్నటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా జిల్లా అగ్నిమాపక శాఖ చర్యలు తీసుకుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఏ ప్రమాదాలు లేకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి మహోత్సవములు బాగా జరిగేటటువంటి విధంగాను, సేఫ్గా జరిగేటటువంటి విధంగాను, అందరూ వచ్చిన వాళ్ళటువంటి ఈ యొక్క భక్తులు అందరూ కూడాను బాగా సంతోషంగాను సేఫ్గాను వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మహోత్సవాల క్యాంపు ఏర్పాటు చేయబడింది. ఈ మందులు సప్లై కానివ్వండి, మొత్తం మా కాకాని సుశాల బాబాయ్ గారి ద్వారానే ఏర్పాటు చేయబడింది. వచ్చిన వారికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండటానికి ప్రతిదీ కూడా ఈ సంవత్సరం అయ్యారు. అన్ని మందులు ఎక్కువగా ఎక్స్ట్రాగా తీసుకురండి అయ్యా, ఎవరికి ఏమి ఇబ్బంది కలగకూడదు. వచ్చిన వారికి
చక్కగా చూడండి, చక్కగా వైద్యం చేయండి, 24 గంటలు మేల్కొని ఉండండి అన్నారు. మేము పల్స్ ఆక్సిజన్ ఎక్కడానండి, ఆక్సిజన్ నెబులైజేషన్ మెషిన్, చిన్నపిల్లలకి ఆస్మా కేసులు ఎక్కువ వస్తాయి కాబట్టి చలికాలం, అన్ని రకాల వైద్యం చేయటం జరిగింది. ఈ లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఇక్కడ బైబిల్ మీటింగ్ క్యాంప్స్కి నేనే మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మరి మన అయ్యగారు ఆధ్వర్యం యొక్క సహకారంతో అట్లానే మేము కూడా మా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు మరి ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయడం జరిగింది. నియర్లీ ఆల్మోస్ట్ 1000s of people ఆర్ గెట్టింగ్ బెనిఫిట్. వాళ్ళు మంచిగా మేలు జరుగుతున్నాయి. హైలీ ఎమర్జెన్సీ కేసెస్ అయితే మాత్రం నోట్ కాలేదు. మామూలుగా కొంచెం ఉన్నా కానీ ఏదైనా చిన్న చిన్న ఏమైనా ఉన్నా కానీ స్టేబుల్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. ఎనీహౌ పీపుల్ ఆర్ గెట్టింగ్ లాట్ ఆఫ్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ క్యాంప్ అండ్ అట్ ది సేమ్ టైమ్ దిస్ ఈజ్ ఏ డివైన్ హోలీ ప్లేస్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్సో. దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా ఈ ప్రజలకు ఉన్నాయి కాబట్టి నిజంగా చక్కని సేవలు అందుతుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా మెడికల్ స్టాఫ్ అందరూ, ఏఎన్ఎంస్ సూపర్వైజర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అట్లానే రౌండ్ ద క్లాక్ మరి శానిటేషన్ కూడా, వాటర్ క్లోరినేషన్ శానిటేషన్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. హైజీన్ కండిషన్స్ కూడా చూసాము. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. Thank you.
క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునా నీ తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా. కిటుకు విడగొట్టుదువు తెలుసునా. లోక కార్యములెల్ల నీ కార్య ధాటికి లొక్కేయని నీకు తెలుసునా. ఏ కార్యమైనను ఎంచి చేసిన ఎడల ఏ కారీతిని జరుగు తెలుసునా. ఎంతో చక్కగా జరుగు తెలుసునా. ఎంతో వింతగా జరుగు తెలుసునా. ఎక్కడ నీవున్న అక్కడ కేజలము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా. చక్కని నీ మాట సబబుగానున్నట్లు సర్వజనులందరూ తెలుసునా. ధిక్కరింపలేరు తెలుసునా. వెక్కిరింపలేరు తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా. కిటుకు విడగొట్టుదువు తెలుసునా.